వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియో ముందుకు వచ్చేసాను. కిచెన్లో నుంచున్నాను అంటేనే మీకు ఈ పాటకి అర్థం ఉండాలి. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. మామూలుగా ఇది అంటేనే మనం బోర్ అయిపోతాం, అబ్బా వద్దులేనని. కానీ హెల్త్ అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఇంకా 100% టేస్ట్ అందులో సాటిస్ఫాక్షన్ అయిపోతా ఉంటే తింటే మాత్రం అంత బాగుంటుంది ఆ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. అలాగే శనివారం కదా, చక్కగా వెంకటేశ్వరుని తిరునామాలతో మంచిగా పూలతో అలంకరణ చేసుకుని పూజ అది చేసుకున్నాను. దాంతోపాటు గుమ్మడికాయ కూడా మాది ఎందుకునో ఎప్పుడు కుళ్ళిపోతూ ఉండదు ఎక్కువగాను. అంటే దిష్టి దోషం ఉన్నా మన ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా గుమ్మడికాయ కుళ్ళిపోతుంది ఉంటుంది కదా, అందుకని గుమ్మడికాయ మార్చాను. ఎప్పుడు కట్టుకోవాలి ఏంటి అని అన్ని విషయాలు మాట్లాడుకుంటూ మీతో ఇవాళ వీడియోని అంతా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో మా వారు కూడా బిజీగా ఉన్నారన్నమాట. ఇద్దరం కలిసి శనివారం మాత్రం ఇద్దరం కలిసే పూజ చేసుకుంటాము. సో నేను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తాను అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఈ లోపల ఏవో కొంచెం నోట్లో వేసుకుందామని అటొచ్చి ఇటొచ్చి ఏవో తిరుగుతున్నారు. నేను 5 మినిట్స్లో మీకు చేస్తాను అని చెప్పని అంతా రెడీ చేసేసుకున్నాను. సో ఏంటా బ్రేక్ఫాస్ట్, పూజ ఎలా చేసుకున్నాను, గుమ్మడికాయ గురించి అన్నీ ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్. పూజ ఏది అయిపోయాక మీకు మళ్ళీ నేను వీడియో షేర్ చేస్తాను చూద్దరు కానీ. శనివారం అనేసరికి వెంకటేశ్వర నామ దీపారాధన ఖచ్చితంగా పెట్టుకుంటాము. నేను అంటే మా వారు ఎక్కువ రోజు పూజ ఆయనే చేస్తారు, శుక్రవారం మాత్రం నాకు వదిలేస్తారు. శనివారం వీడియో ఏదైనా చేసుకోవాలంటే కనుక నేను చేస్తాను, లేకపోతే ఆయనే పూజ చేస్తారు. అంటే శనివారం మాత్రం ఇద్దరం కలిపి చేసుకుంటాం, మిగతా రోజులన్నీ మాత్రం ఆయన ఉదయం చేసేసుకుంటా, నేను వంట చేస్తూ ఉంటాను కాబట్టి కలిసి చేసుకునే అవకాశం ఉండదు. శనివారం మాత్రం ప్రశాంతంగా ఇద్దరం కూర్చుని గోవింద నామాలు చదువుకోవడం కానీ మామూలుగా రోజు చదువుకునే అంటే చదువుకుంటాము, కలిసి చేసుకుంటాం అన్నమాట. మా వారికి ఆరాధ్యదైవం వెంకటేశ్వరస్వామి. ఇదివరకు చాలా వీడియోస్ చెప్పాను, మా అమ్మగారికి కూడా అంతేను. అనుకుంటే చాలు వాళ్ళు, అంటే నమ్మకంగా ఎవరినైతే మనం శరణు వేడతామో వాళ్ళు ఖచ్చితంగా మనకి చూస్తారు అని చెప్పని. చల్లగా చూడమని తప్ప అంతకన్నా వేరేం లేదు. కోరికలు అంటూ పెద్దగా ఏమీ కోరుకోం కానీ బాగుండాలి అందరూ అంతే, అంతకన్నా వేరేది ఏమి ఉండదు. రోజు వారికి ఆరోగ్యంగా ఉండాలి, మా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలే చెయ్యి స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడమే. ప్రతి శనివారం ఈ వెంకటేశ్వర దీపారాధనలో 7 ఒత్తులు వేసుకుని మాత్రం దీపారాధన చేసుకుంటాము. శుక్రవారం కామాక్షి దీపం ఎలా పెట్టుకుంటాను, శనివారం మాత్రం వెంకటేశ్వర దీపారాధన. ఇది నేను మీటూ ఎంటర్టైన్మెంట్ అని ఒక వాట్సాప్లో ఇంతకుముందు షేర్ చేశాను నేను, ఎందుకంటే కుందరు ఈ మధ్యలో కొత్త సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు ఏంటని చెప్పని. యాక్చువల్గా ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని అన్నీ షేర్ చేశాను. సో చామంతులు గులాబీలు అవి ఎక్కువ కొనాలి లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు. సో పువ్వులన్నీ ఉండేసరికి నాకు ఎంత సంతోషంగా ఉండదంటే ఎంత బాగా అలంకరణ చేయొచ్చు అని మనసులో అనిపిస్తుందన్నమాట. అలానే ఎక్కువ రేటు పెట్టే కాదు, మహా అయితే 100 రూపాయలు కూడా లేదు మార్కెట్లో తీసుకున్నప్పుడు. నాకు అవన్నీ అనిపిస్తుంది, ఒక 100 రూపాయలతో ఇంత అందంగా దేవుణ్ణి అలంకరించచ్చా, ఇంతకన్నా ఇంకేం కావాలి మనం అయితే, వేలకు వేలు మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటాము, భగవంతుడి కోసం ఒక 100 రూపాయలే కదా అంటే పూజ గదే పువ్వులతో కళకళ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతేను. అలాంటి చోట్ల మాత్రం అసలు ఆలోచించేది లేదన్నట్టుగా ఉంటుంది నాకు. అంటే మా ఇంట్లో పూసిన మందరాడు ఓకే, పైన ఫోటోలకి వాటికి పెట్టడానికి సరిపోతుంది, కానీ ఇలా ఏదైనా ప్రత్యేకమైన దీపారాధన అది చేసుకున్నాడు మాత్రం చుట్టూరే చక్కగా పువ్వులతో అలంకరణ చేయాలి అని అనిపిస్తుంది నాకైతేను. మరి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ నాకు, ఎక్కడైనా సరే పువ్వులన్నా కూడా కోసుకొచ్చడం, కోసుకొచ్చి అవన్నీ ఎలాగా రకరకాల అలంకరణలు చేస్తూ ఉండడం ఇష్టం. సో అందుకని ఈ కోరికలన్నీ మా పూజ గదిలో మా దేవుళ్ళకి చక్కగా తీర్చుకుంటున్నానని చెప్పచ్చు. ఒక్కొక్కసారి అయితే ఈ పువ్వులు మేనేజ్ చేయలేక టెన్షన్ అయిపోయేదని, ఎందుకంటే 108 పువ్వులు 108 రకాలు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి 4-5 రకాలు దొరికేవి పువ్వులు. అంటే 108 పువ్వులు ఒక 4 రకాలు అంటే ఒక 500 పువ్వులు ఇంట్లో, వాటన్నిటినీ జాగ్రత్తగా దాచుకుని పువ్వులు ప్లేట్లలో బేసిన్లో సర్దుకుని పూజ చేసి పూజ గదంతా ఒక కిరీటంలాగా అంటే ఒక గోపురంలాగా పువ్వులతో నిండిపోయి అలా ఉండేది మా అమ్మగారి ఇంట్లో చేసుకున్నప్పుడు. అలాగా అంటే చాలా 108 రకాల్లో చేయడం వల్ల ఎక్కువ పువ్వులు, వాటి మీద అమ్మవారికి ఎక్కువ అలంకరణ, అవన్నీ అలా అలవాటు అయ్యాయి నాకు. అందుకని నాకు తోచినంతలో చక్కగా తెల్ల చామంతులు, పసుపు చామంతులు, గులాబీలతోటి వెంకటేశ్వర నామం కింద అనమాట, మధ్యలో నామం కింద అని పెట్టాను. చివరిని ఇటు ఇటు ఏంటంటే ఉన్న పూలు అలా పెట్టుకుని అవి శంఖ చక్రం అన్నట్టుగా నేను తర్వాత ఊహించుకున్నాను. యాక్చువల్గా అవి పెట్టినప్పుడు నాకు తెలియలేదు నామం ఒక్కటి పెట్టాలనుకున్నాను, కానీ ఇటు కాసిన పెట్టేసరికి శంఖ చక్ర మధ్యలో నామం భలే వచ్చింది. అంటే షేప్ అలా లేకపోయినా అలా పెట్టానే అని అనుకుని నాకే సంతోషంగా అనిపించింది. మా వారు కూడా చెప్తాను ఏమంటే చూడండి ఎంత బాగా వచ్చిందో అని చెప్పని.
అలాగే వెంకటేశ్వర స్వామి జ్యోతి కూడా చక్క ప్రజ్వలంగా వెలుగుతూ స్వామి కరుణ ఎప్పుడూ ఉంటుంది మనందరి మీద అని చెప్పని మనసులో దండం పెట్టుకుని అందరూ బాగుండాలి, అంత సంతోషంగా ఉండాలని ఎప్పుడు చేసుకుంటా. నేను ఏం చేసుకున్నా అదే మీకు షేర్ చేస్తూ ఉంటాను. నేను ఏ పూజ చేసుకున్నా నేను చేసుకునే మీకు చూపిస్తాను, వీడియో కోసం కాకపోయినా అలా ఎప్పుడూ లేదు. సో మా ఇంట్లో అలాగే పైన వెంకటేశ్వరం కూడా చాలామంది అడుగుతున్నారు, నేను అది కూడా ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. ఒక వెబ్సైట్లో తీసుకున్నాను, అది నేను ఇన్స్టాగ్రామ్లోనే చూసి వెబ్సైట్లో తీసుకున్నాను. అది వచ్చి 3500 ఎంతో వెంకటేశ్వరం ఫోటో, అదే హైయెస్ట్ లాస్ట్ సైజ్ ఇంకా. సో అది 3D సమ్ డిజిటల్ ప్రింట్ లాగా వచ్చిందనమాట, ఒక 3mm మందల్లో వచ్చింది. ఎందుకంటే మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి, మనం చూసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న పాట. ఇందరికి అభయం బులిచ్చుచే కందువగు మంచి బంగారు చేయి, ఇందరికి అభయం బులిచ్చుచే కందువగు మంచి బంగారు చేయి, ఇందరికి అభయం బులిచ్చుచే వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, కలిగియగు భూకాంత కౌగిలించిన చేయి, వలనైన కొనగోళ్ళ వాడి చేయి, ఇందరికి అభయం బులిచ్చు చేయి, పురసతుల మానములు పొల్లసేసిన చేయి, తురగంబువుర పిడి దొడ్డ చేయి, పురసతుల మానములు పొల్లసేసిన చేయి, తురగంబువుర పిడి దొడ్డ చేయి, తిరువేంకటాచల దేశుడై మోక్షంబు తిరువు ప్రాణులకెల్ల దిలిపిడి చేయి, ఇందరికి అభయం బులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికి అభయం బులిచ్చు చేయి, ఇందరికి అభయం బులిచ్చు చేయి. తర్వాత శనివారం కదా అందుకని గుమ్మడికాయ ఈ మధ్యనే కుళ్ళిపోయింది, అప్పుడప్పుడు ఎక్కువ కుళ్ళిపోతూ ఉంది మా కాయ, కొంచెం ఇంటికి నడదిష్టాను ఉందేమో మళ్ళీ వెంటనే కట్టాలి అని చెప్పని గుమ్మడికాయ తెచ్చుకున్నాను. యాక్చువల్గా అమావాస్యకే అంటారు తప్ప అమావాస్య ఒక్కరోజే అంటే మనకి కుదరచ్చు కుదరకపోవచ్చు, అందుకని అత్తయ్య గారు ఏంటంటే శనివారం కానీ బుధవారం కానీ కట్టుకుని కొనుక్కోవచ్చు కట్టుకోవచ్చు అని చెప్పని అత్తయ్య గారు చెప్పారు. అందుకని ఈరోజు శనివారం కదా అని చెప్పని ముందే తెచ్చుకున్నాం కాయ. కాయ కడగలేదు, కడగడానే చక్క మొత్తం పసుపంతా చక్కగా రాసేసి కాయకి వెంకటేశ్వర నామం పెట్టి హారతి ఇచ్చి అప్పుడు గుమ్మం దగ్గర కడదామని చెప్పని. గుమ్మడికాయలు తేడా ఉన్నా కూడా పాడవుతూ ఉంటుందట, అంటే కొంచెం బూడిద ఎక్కువ ఉన్న గుమ్మడికాయ కొనుక్కుంటే మంచిదట. అందులో మీడియం సైజ్ చిన్న సైజ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే మరీ బరువుగా ఉండకూడదు, లేతగా ఉంటే తోట తొందరగా పాడైపోతుంది, కింద నేల కూడా తగలకూడదు గుమ్మడికాయకి. అందుకని తెచ్చుకున్న తర్వాత కవర్లోనే ఉంచుకో, లేకపోతే మనం ఏదైనా క్లాత్ మీద అది పెట్టుకోవాలి. సో గుమ్మడికాయకి చక్కగా పూజ అది చేసి హారతి ఇచ్చి ఇంట్లో ఇంటికి నరదిష్టి ఏమైనా ఉంటే అన్నీ పోవాలి, ఇంటికి ఏమీ ఇబ్బందులు కలగకూడదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కలగకూడదు అని చెప్పని. ఎందుకో దిష్టి గుమ్మడికాయ కాబట్టి ఆబ్వియస్లీ ఏమి ఇబ్బంది రాకూడదని చెప్పని. సో దాన్ని ఏంటంటే ఉట్టిలో పెట్టి కాయ నామం చక్కగా ఎదురుకుండా వచ్చేలాగా చూసి మా వారిని కట్టమన్నాను, ఎందుకంటే ఇంట్లో నేనే పొట్టి కాబట్టి నాకు అన్నీ అందవు. సో అందుకని నవ్వుతూ ఉంటాను అనమాట, నువ్వే పొట్టి ఇంట్లో బాగా అందరికన్నానని, ఏం పర్వాలేదు పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళే అని చెప్పని ఊరికే సరదాగా జోక్ చేస్తూ ఉంటాను నేను. అందుకని మా వారు ఏదో మహా పొడిగైనట్టు 6 అడుగులు అన్నట్టుగా నువ్వు మీరు కట్టండి అయితే సర్లే అని చెప్పానంటే ఆయన కడుతున్నారు అనమాట. నేను డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాను వెనకాల, గుమ్మడికాయ ఎదురుగుండా రావాలి, కనిపించాలి నామం, చూసిన వెంటనే వెంకటేశ్వర నామం కనిపిస్తే వాళ్ళు అంటే ఎవరైనా నెగిటివ్ దృష్టి అలా ఉన్నా ఆ నామం తీసుకుని ఇంట్లోకి రా, ఇంటి మీద ఎవరి ఇంట్లో ఉన్న వాళ్ళకి పడకుండా ఉంటుందని చెప్పని అనుకుంటున్నాను నేను, అలాగే కడతారని. ఎందుకంటే అందరి కళ్ళు అంటే అందరూ మంచిగానే అనుకుంటారు కానీ బాగున్నారే వీళ్ళు
లేకపోతే ఏదో కొనుక్కున్నారు, ఏదో చూడడానికి బాగానే ఉన్నారు పిల్లలు, అది ఇది ఏదో ఎవరైనా ఏదైనా అనుకున్నా కూడా అది ఒక్కొక్కసారి డిస్ట్ అవుతుంది. అంటే నెగిటివ్గా అందరూ అనుకుంటారని కాదు, కానీ ఒకటి రెండుసార్లు మన గురించి ఎవరైనా చెప్పుకుంటే కొంచెం అలా ఏదైనా దృష్టిదోషం అది ఉంటుందని చెప్పని గుమ్మడికాయ అందరూ కట్టుకుంటూ ఉంటారు. సో ఈరోజు ప్రాసెస్ అయితే అమ్మాయి గుమ్మడికాయ కట్టడం అనే ఒక పెద్ద ప్రాసెస్ అయితే గడిచింది. నెక్స్ట్ వచ్చి చెప్పానుగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పని ఓట్స్ తోటి. మామూలుగా ఓట్స్ అనేసరికి అది ఏదో డైట్ వాళ్ళు తినాలి, హెల్త్ కాన్షియస్ వాళ్ళే తినాలి అని చెప్పి నేను కూడా అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. మా వారికి మాత్రమే మీరు హెల్త్ వెయిట్ తగ్గించుకోవడానికి మీరే ఓట్స్ మాకు అక్కర్లేదంటూ ఉండేదాన్ని. కానీ ఓట్స్ చాలా మంచిది, అందరికీ ఫైబర్ రిచ్ ఫైబర్ అందులోనూ మనందరికీ అవసరం, అందుకని చాలా టేస్టీ. అసలు ఓట్స్ తోట అని మీరే నమ్మరు అంత టేస్టీగా ఉంది రెసిపీ చూస్తేను. ఏం లేదు, ఒక రెండు కప్పులు ఓట్స్ తీసుకున్నాను, మామూలు ఓట్సే. దాంట్లో ఒక రెండు కప్పులు పుల్లటి పెరుగు వేసుకున్నాను, మిగిలిపోయిన పెరుగు అది ఉంటుంది కదా, లేకపోయినా పర్వాలేదు వాటర్ అయినా పోసుకోవచ్చు. పెరుగు ఏదైనా ఉంటే కనుక చాలా టేస్టీగా మాత్రం ఉంటుంది ఖచ్చితంగాను. ఒకటికి నాలుగు అయితే ఖచ్చితంగా తింటాం మనం. పుల్లటి పెరుగు కూడా వేసుకున్న తర్వాత అన్నీ మన ఇంట్లో ఏం కూరగాయలు ఉంటే అవి, నాకైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటా, క్యారెట్టు, క్యాబేజీ ఇవన్నీ ఉన్నాయి. క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు, ఏం కూరగాయలు ఉంటే అవి, లేకపోతే ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు అంతే. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కొంచెం ఉప్పు, కొంచెం కారం, సన్నగా తరిగాక ఆల్రెడీ అన్నీ సన్నగా తరుక్కుంటే చాలా ఫైన్గా బాగుంటుంది. కొంచెం పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, అంటే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది మరి, లేకపోతే చప్పగా ఉంటే మనకు కూడా అంత బాగోదు కదా అందుకని. సో అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా, పెరుగులో ఆల్రెడీ ఓట్స్ అవి నానుతాయి కాబట్టి మెత్తగా అయిపోతాయి. ఇదేంటంటే చేయడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ మనకు ముందు నానితే బెటరు ఏదైనా సరే. అంటే ఇంకొంచెం మరీ గట్టిగా కాకుండా ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ పెరుగులో చక్కగా నాని ఉంటే కనుక ఇంకా టేస్టీగా వస్తుంది. అబ్బే స్పూన్తో అయితే పని అవ్వట్లేదు అని చెప్పని ఇంకా నా అభయహస్తం పెట్టాల్సి వచ్చింది. పెట్టి చెక్క కింద మీద ఇంకా తిప్పి 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 మొత్తం ఉప్పు, కారం, మసాలాలు, అన్నీ కూరగాయలన్నిటికీ కలిసి ఓట్స్ కూడా మొత్తం అన్నిటికీ మిక్స్ అయ్యి చెక్క. ఇది ఇంకొంచెం మనం ఇందులో కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకుంటే వేసేసుకోవచ్చు మనం. ఏంటంటే మంచూరియా అంటాం కదా, అవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడేంటో నేను అవేం వేయలేదు కాబట్టి ఓన్లీ ఓట్స్, కాబట్టి ఓట్స్ చిల్ల అంటే మనకి చిన్న చిన్ని ప్యాన్ కేక్స్లా వేస్తాం కదా మనం, అలాగా స్టవ్ వెలిగించుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. అంటే కొంచెం వెడల్పాటు ప్యాన్ పెట్టుకుంటే ఒకటేసారి టప్ టప్పమని ఒక నాలుగు వేసేయచ్చు. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలా అనేది హెల్త్ ప్రకారం అయితే మన ఇష్టం. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అని చెప్పాను కాబట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పడింది. సో దాంట్లో ఒక చిన్న చిన్న మనం ఒక చిన్న చిన్న బాల్స్ అనమాట, ఒక నిమ్మకాయ సైజ్ కానీ పెద్ద బాల్స్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ ఇలా అతుతూ పెనం వేడిగా ఉందంటే చూసుకుని మీరు వేసుకోండి, నేను పర్వాలేదులే అని చెప్పని వేసేస్తున్నాను జాగ్రత్తగా. లేకపోతే మీరు వేడకకు ముందే అలా ఇలా ప్యాన్ కేక్లా వేసుకుని కూడా మనం ఆ తర్వాత కూడా ఆయిల్ వేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక ఫోర్ చిన్న చిన్నగా ఊతప్పాల కింద అంటాం కదా మనం, అలా వేసేసుకుని కొంచెం నూనె కూడా వేసుకున్నాక సిమ్లో పెట్టుకుని ఒక 5 to 6 minutes ఒక్కొక్క సైడు వేగాలి. ఇది టైం పడుతుంది ఎందుకంటే ఇందులో అన్ని కూరగాయలు పచ్చివి వేసాం మనం. సో అందుకని 6-7 నిమిషాలు మనం వదిలేస్తే చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్లో అసలు చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది, ఎన్ని తింటామో కూడా లెక్కలేదు. చెప్తున్నాను నేను, నాది గ్యారంటీ. మీరు ట్రై చేసి ఉంటే కనుక మీకు తెలుసు, చెయ్యనోడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో రెసిపీ మాత్రం. సో మా అమ్మ ఎదురు చూసేస్తుంది ఎప్పుడెప్పుడు పెడతాను ఎప్పుడెప్పుడు పెడతాను అని చెప్పని. సో ఇది ఓట్స్ చిల్లా రెసిపీ, మీ అందరికీ ఎలా ఉంది అంటే అంటే ఇందులో ఏం అక్కర్లేదు, సాస్ ఒక్కటే అద్దుకుంటే చాలు. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం, కారం వేసాం కాబట్టి కారంగాను పుల్లగాను కూరగాయలు అన్నీ కూడా తగులుతూ ఉంటాయి, మనకి క్రిస్పీగాను ఉంటుంది అట్ ది సేమ్ టైం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు